మీరు అసలు ప్రకృతికి వెళ్ళండి ఒక్కసారి, ఇంత అన్నం తిని గడ్లు పడుకోండి, ఆకాశం దిక్కు చూడండి, గంట సేపు చాలు. ఎట్లా రీఛార్జ్ అవుతారంటే ఈ ప్రపంచం నాది అనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక్కసారి వెళ్ళి చూడండి, మన దృష్టి అనంతంగా కనబడుతుంది. కొండలు చూడండి దూరంగా, అసలు మనము ఎంతసేపు 10 ఫీట్లు 20 ఫీట్లే చూస్తున్నాం. ఇది మన చూపు మాక్సిమం 10 20 ఫీట్లే, ఇంతకంటే దాటిపోతలేదు. కానీ ఒక్కసారి బయటికి వెళ్ళి చూడండి, ఈ క్వశ్చన్ వేసిన వాళ్ళు ఎవరో, అసలు ప్రకృతి అంటే ఎంత సేద తీరుతుంది అంటే, ఆ సేద తీరుడు గురించి నేను చెప్పలేను. అది ప్రకృతి అంటే. ప్రకృతి మనకు అమ్మ అంటే, మన అమ్మ ఎప్పుడు మనల్ని మోసం చేయదో, మనల్ని కాపాడుతుందో, ప్రకృతి మనల్ని కాపాడుతుంది. కానీ ఈ బిల్డింగ్లు, కాంక్రీట్ బిల్డింగ్స్ మనల్ని ఎప్పుడు కాపాడవండి. ఇవి కొద్ది రోజులైనాక పోయేటియే. ఆర్సీసీ 60 సంవత్సరాలేనండి. రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ సిమెంట్ అంటారు దీన్ని. ఇది 60 సంవత్సరాలే ఉంటుంది బిల్డింగ్. 60 సంవత్సరాల తర్వాత ఉండదండి, డిమాలిష్ చేసి మళ్ళీ కొత్తది కట్టాల్సిందే. సో ప్రకృతి విధ్వంసమే జరుగుతుంది తప్ప ఇంకా వేరే ఛాన్స్ లేదు. మనిషి ఎక్కడైతే ఇన్వాల్వ్మెంట్ అయిందో అక్కడ సర్వనాశనమే స్టార్ట్ అవుతుంది. మనిషి ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాడో అక్కడ సర్వనాశనమే అవుతుంది. మనిషి తయారు చేసింది ఏది కూడా ప్రకృతికి ఫ్రెండ్లీగా ఉండదండి. పాయింట్ అర్థమైందా? ప్రతి జంతువు అంటే ప్రపంచంలో 33 కోట్ల జంతువులు ఉండొచ్చు కాక, ఏది ప్రకృతిని ధ్వంసం చేయదండి. తనకు కావలసిన ఆహారం మాత్రమే తీసుకుంటుంది. పులి రోజు 200-300 జింకలను చూస్తుంది. అది ఇట్లా కొట్టి చంపదండి. ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది, బాగా పర్ఫెక్ట్గా ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకొని దానెంబడే పడి దాన్ని క్యాచ్ చేసి తినేస్తుంది. మొత్తం తినదండి, దాన్ని తీసుకుపోయి దాచిపెట్టుకుంటుంది. నెల రోజుల పాటు తింటుంది, అంటే అయిపోయేదాకా తింటుంది. అయిపోయినాక మొత్తం మాంసం అయిపోయింది, ఇక అక్కడ ఏమీ లేదు అన్నాక అప్పుడు స్టార్ట్ చేస్తుందండి. కానీ ఇక్కడ మనిషి బఫ్ సిస్టమ్ సంగతి ఏంది? అన్నీ మనం వేసుకుంటాం, ఏది తినాం. పులి ఎందుకన్నారండి తెలుసా? పులి అంటే ఏంటి? హై క్వాలిటీ, హై క్యారెక్టరైజ్డ్ పులి అంటాడు అండి. పులి అంటాడు అండి అంట, సింహవాసం అంటాడు అండి అని ఎందుకంటారు? వాటికి చాలా క్యారెక్టర్ ఉంటుంది. ఏది అది, వాటికి నీతి తప్పబోవి, అది అసలు అట్లా ఉండాలా? సో ప్రకృతి చాలా గొప్పది. ఆర్సీసీ కాంక్రీట్లలో మనం ఎప్పుడు సేద తీరమండి, అది మనిషి తయారు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.